కానీ మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనకు. చంద్రశేఖర్ రెడ్డి గారికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీరు నన్ను చాలా అకారణంగా తిట్టారు కదా. నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? ఒక్క మాట అన్నా మిమ్మల్ని. ఎలక్షన్ల టైంలో వాదోపవాదాలు జరిగి ఉండొచ్చు, అది వేరే, కానీ అయిపోయిన తర్వాత ఒక్క మాట అనలా. ఎందుకు తిట్టారని అంటే నేను ఆలోచించాను, పదే పదే ఎందుకు తిడతారు అంటే అహంకారం. వాళ్ళకి ఏ అహంకారం? మీకు ప్రత్యేకంగా పుట్టారనా? ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నారనా? మేమంతా దిగువ స్థాయిలో పుట్టామా? అందరం అన్ని కులాలు సమాన స్థాయిలో పుట్టలేదా? మీకు మాకు ఏం తేడా ఉందా? 4 లీటర్ల రక్తమే కదా నీకు ఉంది నాకు ఉంది, ఏం ఎక్కువ పొడిచావని అంత అహంకారం మీకు? ఏమంత పొడిచారని? నేను నిన్న రాత్రి జూమ్ మీటింగ్ చేశా. జూమ్ మీటింగ్లో మా నాన్నగారి ఫ్రెండ్, మా నాన్నగారి స్నేహితులు నెల్లూరు శేషారెడ్డి గారు ఉన్నారు, అలాగే నా ఫ్రెండు సంతపేట సనత్ రెడ్డి, అలాగే ఇంకో ఫ్రెండ్ పొదలకూరు జయచంద్రారెడ్డి. మేము ముగ్గురం సూమ్, మేము నలుగురం సూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను అడిగా శేషారెడ్డి గారిని, అంకుల్ ఇది ఎందుకు వీళ్ళు ఇలాగ తిడతారు అసలు ఎందుకు అంటే, అంటే నేను ఎందుకు అన్నానంటున్నాను ఈ మాట. ఇలా అంటం వల్ల వాళ్ళకి ఏంటంటే, నేను ఏ కులం నుంచి వచ్చానో ఆ కులాన్ని గుచ్చాలని అనే మాట అది. అంటే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పడానికి అనే మాట. నేను గబుక్కునే నా స్థాయి వ్యక్తి ఇంకో కులాన్ని అనకూడదు. అందుకని ఆలోచించి మా అంకుల్ నెల్లూరు శేషారెడ్డి గారితో మాట్లాడారు, నా స్నేహితుడు సంతపేట సనత్ రెడ్డితో మాట్లాడారు, ఇంకో స్నేహితుడు పొదలకూరు జయచంద్రారెడ్డి, మీ నలుగురు కూర్చొని, అంటే ఎందుకు వీళ్ళిద్దరితో మాట్లాడారంటే కులాలు కులాలు వాటి అహంకారం. ఏమమ్మా స్టార్ట్ చేశారు అప్పుడే ఆట? కానీ కానీ ఏం కానివ్వండి, మైకులు పీకేయండి, కరెంట్లు తీసేయండి, 6 రోజులు పోయి ఉన్నాను. నేను అడిగా ఏంటి అంకుల్ పరిస్థితి అంటే, అది ఎందుకు అంకుల్ మీరు, నేను కూడా నెల్లూరులో పెరిగాను, మీరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే, మీరు ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు, ప్రేమగా పిలిచారు నాకు సనత్ రెడ్డికి, నాకు జయచంద్రారెడ్డికి ఎప్పుడు మాకు కులం రాలేదు, మరి ఎందుకు అంకులు ఇలా తిడుతున్నారంటే, కులం కాదమ్మా అది, కులంలో చాలా గొప్పవాళ్ళు ఉంటారు, పురుషులందు పుణ్య పురుషులు వేరేలాగా వేరయ్యేలాగా ఒకడు అన్నాడని చెప్పి కులానికి మనం అనుకోం కదా. అంటే కరెక్ట్ అంకులు, నేను అదే చూపిస్తున్నాను, మీరు నాకు క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పాను. అది మరి ఏంటి అంకులు దీని గురించి అని అన్న అంటే, మా పొదలకూరులో సామెత ఉంది నెల్లూరు జిల్లాలో, తినమరిగిన కోడంట ఇంటి కప్పెకి కూసిందండి, ఏలా అడ్డగోలుగా సంపాదించి ఒళ్ళు బలిసి నోటికి వచ్చినట్టు వాగండి వాగండి అమ్మ, ఇంకెంత వాగుతారో వాగండి, ఏం పర్లా వాగండి. నేను ఒక సభలో చెప్పాను మీకు, ఒక నా సినిమా సభలో చెప్పా, సహిస్తాం భరిస్తాం తాట తీస్తామని. అది ఊరికనే చెప్పలా, అది సినిమా డైలాగ్ కాదు, భవిష్యత్తులో నేనేం చేయబోతానో నాకు తెలుసు, అందుకు చెప్పాను మీకు జార్. అలాగే ఈ మధ్యన ఒక మంత్రి, ఆయన పేరు నేను ఆయన పేరు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ మంత్రి గురించి చెప్తున్నా. ఆయన నేను వచ్చిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంట, అందువల్ల చనువు తీసుకొని ఏకంగా నాతో పాటు నేను పుట్టిన కులాన్ని కూడా తిట్టేశాను. ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు? నేను మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మీరు నన్ను అనండి, దాంట్లో జాతిని ఎందుకు కలుపుతావు? జాతి ఏం ద్రోహం చేసింది? అది తప్పు కదా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే కదండి మంత్రి గారు, మీలాంటి వాళ్ళు మీరు పుట్టిన కులాన్ని మీరే తగ్గించుకుంటే ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తిట్టరా అండి, పోనీ అక్కడితో ఆగిపోండి, అక్కడితో కాదు, మీరే తిట్టి మీరే గిచ్చి మీరే గిల్లి ఎందుకు గిల్లారని మనం అడిగితే మళ్ళీ పై హెచ్చు మన మీద కొడతారు, మన మీద దాడులు చేస్తారు.
మా వీర మహిళలు ఆడపడుచులు అందరూ అన్ని కులాల నుంచి వెళ్తే వాళ్ళు టార్గెట్ చేసి ఇక్కడ ప్రముఖంగా ఉండే ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలనే టార్గెట్ చేసి వాళ్ళ కులం పేరుతో పెట్టి ఈ మంత్రి గారు తిట్టిన దానికంటే పదింతలు పచ్చిపూతలు తిడితే ఒక దాడి చేశారు. అందుకు నేను మర్చిపోలేదు, తప్పది మీరు చేశారు, చాలా చాలా తప్పది. మా ఆడపడుచుల్ని అనకూడని మాట్లాడినారు, జాగ్రత్త, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, చాలా జాగ్రత్త. మీరు ఏ కులస్తులైనా కానివ్వండి, నేను గౌరవిస్తాను. మీకు నాకు పాలసీ సమస్య ఉంటుంది, రోడ్లు ఎందుకు వేయలేదని అడుగుతా, మాకు బడ్జెట్ లేదు లేదా అది చెప్పండి. అంతేగాని పచ్చి బూతులు తిడితే మనం చెప్పా నాలుగు భాషలతో పాటు అదనంగా ఇంకో భాష నేర్చుకొని కూడా తిట్టగల సత్తా ఉన్నవాళ్ళం. అలా తిట్టడం వల్ల ప్రయోజనం లేదనమ్మా, అది అందుకని తిట్టం, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక సామాజిక వర్గం, నేను అన్ని అణగారిపోయిన కులాలకి సాధికారత రావాలి, రాజ్యంలోకి రావాలి అని కోరుకునేవాడిని, ఆకాంక్షించేవాడిని. ఈ మాట చెప్పడానికి నేను ఇన్ని సంవత్సరాలు ఆలోచించా, నడిచా. నేను అంతా ఇంత అని చెప్పను, నేను ఎంతో నడిచి చూపిస్తాను. నేను మాట్లాడను, భవిష్యత్తులో కూడా ఇంతే, నేను ఎక్కువ మాట్లాడను, నడుస్తా. అలాగే మీకు రాష్ట్ర పెత్తనం అంతా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయిన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ, రాష్ట్ర పెత్తనం అంతా కేవలం రెండిళ్ల మధ్యలో జరుగుతానంటే కుదరదు కదా. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, శెట్టి బలిజే సోదరులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, వెనుకబడిన వారు ఉన్నారు, అత్యంత వెనుకబడిన వారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇన్ని కులాలని అడ్డం పెట్టుకొని మైనారిటీలు ఉన్నారు, ఇంతమందిని మీరు పక్కన పెట్టి మిగతా వాళ్ళంతా కూర్చోబెట్టి మీకు బిచ్చి వేస్తామంటే అలా కుదరదు. అలాగే ప్రజాస్వామ్యంలో ఒక్క కులాన్ని వర్గశత్రువుగా ప్రకటించడం జరిగే పని కాదు. ఈరోజున వైసీపీ కమ్మవారి సామాజిక వర్గాన్ని మా వర్గశత్రువుని ప్రకటించి ఈరోజు రాష్ట్రాన్ని అతలా కుతలం చేసేశారు. ఇద్దరు కొట్టుకుంటే మనకి రోడ్లు లేవు, ఇద్దరు కొట్టుకుంటే మనకి రేషన్ షాపులో బియ్యాలు సరిగ్గా ఆ పథకం ఈ పథకం అంటారు. చెత్త మీద ట్యాక్సు, కరెంటు ఛార్జీలు పెంచేయడం, అలాగే నెలకి జీతాలు రావు, పెన్షన్లు మూడో వారంలో వస్తాయి, ఒకటా రెండా చెప్పుకుంటే కడుపు బయటకు వస్తుంది. కానీ అందుకని నేను మీకు సభలో చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అన్ని కులాలకి, అన్ని వర్గాల వారికి, అన్ని మత విశ్వాసాలని పాటించే వారికి రాజకీయ సాధికారత రావాలని కోరుకునేవాడిని. ఆ దిశగా నేను అడుగులేసేవాడిని, అందుకు ఇంత దెబ్బలు తింటున్నా. ఇది ఎవరికి తెలుసు అంటే వాళ్ళకి తెలుసు, ఇది ఇప్పటి నుంచి కాదు, మీకు చెప్పదలుచుకుంది 2005 నుంచి నా మీద దాడి చేయడం మొదలుపెట్టారు. నేను ఆలోచిస్తూ ఉన్నా, నేను సినిమాలు చేసుకుంటానే అంటే అంతకుముందు రకరకాలుగా మానసిక అత్యాచారాలు, ఎవరో కొట్టారంట, ఎవరో తిట్టేశారంట, కిడ్నాప్ చే, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు. నేను అనుకునేవాడిని ఎందుకురా నా మీదే పడతారంటే వాళ్ళకి అర్థమైంది, వీడు ఒక బలమైన వ్యక్తి, వీడు కష్టాలకు నిలబడే వ్యక్తిని వాళ్ళకి అర్థమైంది ఆ రోజున. అందుకు నా మీదకి వచ్చి పెడతా ఉంటే నేను చూసా, నేను తుపాకీ ఇచ్చాను, మీ అందరికి తెలిసేవాడు, ఎందుకు ఇచ్చాను తెలుసా, నా ప్రాణాలని వదిలేసి మీ ప్రాణాలకి నేను అడ్డంగా ఉంటాను, నేను వచ్చాను. అలాగే నాకు చెప్తూ వైసీపీ పాలన ఎంత దారుణంగా తయారైందంటే ఎవరికీ హక్కులు లేవు, ఎవరికి హక్కులు లేవు, ఎవరికి మాట్లాడే పరిస్థితులు లేవు, నోరు తెరిస్తే కొడతారు, ఇది ఏంటి అన్యాయం అంటే జైల్లో పెడతారు, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు, ఇంకా దీనికి అంతు పొంతు లేకుండా వెళ్ళిపోతూ ఉంది. వారు మన పిఠాపురంలో ఉండే భైరవయ్య అని ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, నాలాంటి వారి నాయకుల దగ్గర నుంచి, మా ఇక్కడ వేదికపైన నాయకుల దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతి ఆయన, ఇంకొకరు ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఎవరిని వదల్లా. నేను మొన్న మీకు ఒక జర్మనీలో జరిగింది ఒకటి చెప్పాను, ఒక చర్చ్ ఫాదరు హిట్లర్ని విపరీతంగా ప్రేమిస్తాడు, మావాడు వచ్చాడు, మావాడు వచ్చి నిజంగా నిలబడతాడంటే ఆయన ఒకటే అన్నాడు,
ఆయన్ని కూడా అరెస్ట్ చేయించేశాడు ఆయన హిట్లర్. అంటే మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి అందరూ. అది అంటే వాళ్ళకి జరిగింది కదా అని చెప్పి నాకు జరగదు, వీళ్ళకి జరిగింది కదా నాకు జరగదు, మనకు కూడా జరుగుద్ది. అందుకు మాట్లాడుతున్నా, ప్రజాస్వామ్యంలో ఎవ్వరికీ కూడా ఇది మంచిది కాదు. అందుకు కొంచెం బాధ్యత తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. ఇబ్బంది అయినా సరే, దెబ్బతిన్నైనా సరే, అలాగే వైసీపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా వదలట్లా. ఈ మధ్యన రాయలసీమలో కడప జిల్లాలో 4 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి కడుపు చీల్చేశారు, పేగులు కూడా బయటకు వచ్చేసినాయి. విజయనగరంలో కొడితే మొత్తం కత్తులతో కోసేశారు బ్లేళ్లతోటి. ఇంకా మన జన సైనికులకి ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో, అంటే కర్రలకి సీలలు పెట్టి మేకులు పెట్టి కొడతా ఉంటే నా గుండె తరుక్కుపోయింది, ఏడుపు వచ్చిందా, చాలా బాధేసింది. దేనికి మనం అడిగాం? వారు డబ్బులు అడిగామా? కాదు. మనం ఏంటంటే ప్రశ్నించగానే వాళ్ళ కోపం వస్తూ ఉంది. ఇదేంటి, ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేదంటే ఫ్యూడలిస్టిక్ పాలన అనుకుంటున్నారా? ఆ రోజులు పోయినాయండి. ఎందుకంటే మెతక వ్యక్తులు ఉన్నప్పుడు మీకు ఏదైనా చెల్లుద్ది. నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నా, మీరు దేనికి సై అంటే నేను దానికి సై. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు మాట్లాడతానంటే నేను మాట్లాడతాను. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు చేస్తే అస్సలు ఊరుకునేది లేదు. నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు. ఎందుకంటే మీకు నేను ఎలాంటి వ్యక్తినో 2005 మీరు గుర్తుపెట్టుకోండి. అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఉన్నప్పుడు నేను తుపాకిచ్చానంటే నా మొండితనం తెగింపు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక నాకు లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ తెగించే వచ్చా, గంట పదంగా చెప్తున్నా తెగించే వచ్చాను. మీరు ఎంత అంటే నేను అంత సరే గుర్తుపెట్టు. అలాగే నేను మా ఇందాక చెప్పాను కదా, మీరందరూ ఆ రోజున కూడా వచ్చారు, యువతంతా వైసీపీకి ఓట్లు వేశారు. ఉద్యోగాలు ఇచ్చారయ్యా మీకు? మీరు ఉద్యోగాలు ఇచ్చారా మీకు? నేనేం కోరుకున్నా, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. అంతేగాని మీరేనా బిచ్చగాళ్ళా? మీ కాయకష్టం మీద, మీ ఆత్మగౌరవం మీద బతకలేరా? మీకు ఇవ్వాల్సింది ఏంటి? పరిశ్రమలు స్థాపించాలి, ఉద్యోగాలు రావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అవి తప్ప మీకు 5,000 ఇస్తాం, 2,000 ఇస్తామంటే ఇటుపోతున్నాం. అందుకని మీరు కూడా ఒకసారి ఆలోచించాలి.